Hi friends, welcome to our channel. I am your Sai, Sai Electrical Works. Here you see KitKat fuse friends. The KitKat fuse manaku tupu patti natle lakapodam valla wire antante usipoyi manaku kharab kavadam jarigindi. Itla manaku edaina sare itla kharab ainappudu pakka vaadichi kotta fuse lo pettukovali friends. Motor kuda problem aitadi. So ee fuse antante ekku amps teesukovadam valla motor itla ఎక్కువసేపు నడిపించడం వల్ల తుప్పు గ్రీస్ లేకపోయకపోవడం ఈ విధంగా ఖరాబ్ కావడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించగలరు. సో మనం ఈ ఫ్యూజు మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, ఆల్రెడీ అన్ని వైర్స్ కూడా మళ్ళీ తీసి పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇన్సులేషన్ హ్యాండ్ గ్లౌస్ ఫ్రెండ్స్, ముఖ్యంగా గమనించండి. మనం ఇది 11K కూడా ముట్టచ్చు దీంతో, బట్ ఇది మనం 440 వోల్ట్స్ కాబట్టి ఈ విధంగా మనకు సేఫ్టీ పర్పస్ ఒకటి గ్లౌజు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. రెండు గ్లౌజ్ కూడా యూజ్ చేసుకో. మనం ఒకటి గ్లౌజ్ యూజ్ చేసినాం అనుకోండి, మనకు కన్వీనియంట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఏ విధంగా వైర్ పెట్టాలంటే ఈ వీడియోలు చూడండి ఫ్రెండ్స్, ముఖ్యంగా గమనించండి. ఎప్పుడు కూడా ఈ వైర్స్ పెట్టేటప్పుడు బాగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదేమైనా సేఫ్టీ అనేటువంటిది ముఖ్యము, లేకపోతే మన ప్రాణాలు అనేటువంటిది గ్యారంటీ ఉన్నాయి. సో వైర్ తోలిచేటప్పుడు కూడా మన సైడ్లకు తీసేసుకొని ఇలా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సైడ్లో తీసేసుకొని మెల్లగా ఇగ్గేసి ఈ కటింగ్ ప్లేట్తో ఇట్లా దింపడం వల్ల మనకు మొత్తం వైర్ అంతా ఒక చోటు కచ్చేసి గట్టి అయిపోవడం జరుగుతుంది, అటు ఇటు పోసలు కాకుండా. సో చూడండి ఫ్రెండ్స్, కరెంట్ కూడా ఉంది. సో ముఖ్యంగా గమనించండి, బాగా సేఫ్టీ అనేటువంటిది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించండి. ఈ విధంగా మనం కటింగ్ ప్లేట్తో ఇట్లా వైర్స్ అంతా కలిపేసి తీసేసుకొని సెట్ చేసుకొని ఈ విధంగా మలిపేసుకునే వైర్లు మనకు కన్వీనియంట్గా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా పెడితే మనకి ఏమైతే అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. మళ్ళీ ఇట్లా మలిపి పెట్టాలా ఫ్రెండ్స్, సింగిల్ పెడితే కూడా పీకడం జరుగుతుంది, గరం అయి కాలిపోయి ఊసిపోతుంది. సో ఇలా డబల్ అంపేసి పెట్టేసినాం అనుకోండి, మనకి ఇంకోసారి ఎటువంటి ఇష్యూ కూడా రాదు ఫ్రెండ్స్, ముఖ్యంగా గమనించండి ఫ్రెండ్స్.